मरी एमर्जेंसी किंद हैदराबाद लो गांधी भवन लो कोंत सर्वीस अंदिंचडानिकि पार्टी परंगा अंबुलेंस एर्पाटु चेयालंटे उत्तम कुमार रेड्डी गारु चेप्पडं जरिगिंदि अंदुके गांधी भवन लो कांग्रेस पार्टी पक्षान हैदराबाद 50 किलोमीटर्ल పరిధిలో అందుబాటులో ఉండడానికి ఒక మూడు అంబులెన్సులు ఏర్పాటు చేయడం జరిగింది అది హైదరాబాద్ గాంధీ భవన్ లో ఉండి ఫ్రీగా ఉచితంగా అంబులెన్సులు విషయం అందరూ కూడా తెలిసింది ఏర్పాటు చేయడం జరిగింది అయితే గత నెల రోజుల నుంచి కూడా సంగారెడ్డి నియోజకవర్గానికి వచ్చినట్లయితే ముఖ్యంగా ఈ ఒక ఆక్సిజన్ సంబంధించి దాదాపు ఇప్పటికే ఒక 80 సిలిండర్లు ఫీల్డ్ లో పెట్టి ప్రతినిత్యము ఎవరకైతే ఫోన్ వస్తునే వారికి ఆక్సిజన్ సిలిండర్ల ఆక్సిజన్ సిలిండర్స్ ని ఎవరకైతే ఫోన్ వస్తునే వాళ్ళకి పంపడం జరుగుతున్నది ఇంకా చాలా డిమాండ్ ఉన్నది కాకపోతే బయట ఆక్సిజన్ సిలిండర్స్ కొందాం అంటే ఇక్కడ అందుబాటులో దొరుకుతలేవు చాలా ట్రై చేస్తున్నాము ఒషా ఈ రోజు రేపటి ఇంకా కొన్ని సిలిండర్స్ కూడా ఇంకొక 40 సిలిండర్లన్న దొరికితే బాగుండని ఒక ప్రయత్నం జరుగుతున్నది కొంచెం ఈ రోజు రేపట్లోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది రాగానే ఇంకొక 40 సిలిండర్లు ఇమిడియట్లీ సంగారెడ్డి నియోజకవర్గంలో ఇమిడియట్లీ ఏర్పాటు చేయడం జరుగుతుంది దాని ద్వారా కూడా ఆక్సిజన్ సిలిండర్లు సంగారెడ్డి నియోజకవర్గంలో ఎవరికి అవసరం ఉన్నా అవి అందించడానికి ప్రయత్నం చేస్తాము ఎందుకంటే వాస్తవాన్ని కూడా ఇలాంటి పరిస్థితి వస్తది ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకు కూడా చాలా మందికి ఆక్సిజన్ అవసరం పడుతది అని ఎవరు కూడా ఊహించలేము కానీ ఊహించని పరిస్థితులు రాష్ట్రంలో గాని దేశంలోన వచ్చాయి సని ఒక దగ్గర ఈ సూచన వచ్చిన వెంటనే అందుబాటులోకి ఒక 80 సిలిండర్లు కొనుగోలు చేసి అందుబాటులో ఉంచి కొంత పార్టీ పరంగా మా ఫ్యామిలీ నుంచి మా ఫ్యామిలీ అంటే మా మిసెస్ గాని లేకపోతే నిర్మల గాని లేకపోతే బ్లాక్ ప్రెసిడెంట్లు పార్టీ ప్రెసిడెంట్లు మరి మిగతా ముఖ్య నాయకులు కౌన్సిలర్స్ అందరూ కూడా ఫీల్డ్ లో ఉండి ఫోన్ లో డైలీ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది ఆక్సిజన్ సిలిండర్ల గురించి డిమాండ్ చాలా ఉంది కాకపోతే ప్రతి ఎవరికైతే సిలిండర్ మనం పంపిస్తున్నామో అక్కడ మినిమం 10 డేస్ అక్కడనే ఉంచాల్సి వస్తుంది ఎందుకంటే మినిమం వారం రోజులు 10 రోజులు ఆక్సిజన్ వాళ్ళకి అవసరం పడుతున్నది ఆ రకంగా ఇబ్బంది కలుగుతున్నది అదనంగా ఇంకా సిలిండర్లు కావాలి బహుశా ఈ రోజు రేపు ఒక రెండు రోజుల్లో మరి ఇమిడియట్లీ ఆక్సిజన్ సిలిండర్లకు ఇంకా అందుబాటులో తీసుకురావడం వీలైనంత వరకు ఇంకా సిలిండర్ల సంఖ్య పెంచి అందరికి అందించే ప్రయత్నం చేస్తాము దాంతో పాటు ఎట్లయితే హైదరాబాద్ లో గాంధీ భవన్ లో ఈ అంబులెన్స్ లు పేద ప్రజల కోసం పెట్టడం జరిగింది అట్లాగే సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరికీ కూడా పెద్దలందరూ కూడా తెలియజేస్తున్నాను ప్రధానంగా మనకు ఉన్నటువంటి నాలుగు మండలాల్లో రెండు మున్సిపాలిటీలు ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క అంబులెన్స్ ని బహుశా ఇంకొక రెండు రోజుల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆల్రెడీ అంబులెన్స్లు చెప్పడం జరిగింది చెప్పి పెట్టడం జరిగింది ఇప్పుడు అంబులెన్స్లు కూడా ఈజీగా దొరుకుతలేవు మనకు కూడా ఎందుకంటే మార్కెట్లో వాళ్ళ కూడా బాగా బిజినెస్ నడుస్తుంది కాబట్టి ఎక్కడ మనకు దొరుకుతలేవు అయినా సరే కష్టమైనా సరే ఖచ్చితంగా కావాలని ఒక కంపెనీకి చెప్పి పెట్టడం జరిగింది మేము తీసుకొని మాకు కావాలని అంబులెన్స్ కు సంబంధించిన కంపెనీకి బహుశా ఇంకొక మండలానికి అంటే దాదాపు ఒక 6 గాని 7 గాని అంబులెన్స్లు అంటే మండలానికి ఒకటి ఒక మున్సిపల్ రెండు మున్సిపాలిటీకి రెండు 6 అంబులెన్స్లు ఇంకొక రెండు రోజుల్లో తప్పకుండా సంగారెడ్డి నియోజకవర్గం ప్రతి మండలానికి ఒక్కొక్క మండలానికి ఒక అంబులెన్స్ అంటే నాలుగు మండలాలకు నాలుగు అంబులెన్స్లు సదాశివపేట మున్సిపాలిటీకి